ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు క్రిస్మస్ పండుగ ప్రపంచ యావత్తు దాదాపు 200 దేశాలకు పైగా ఈరోజు ఈ క్రిస్మస్ వేడుకలను అతి ఘనంగా చేసుకుంటుంటారు. 200 దేశాలే కాదు, మిగిలిన దేశాల్లో కూడా పార్షల్గా యాక్చువల్గా ఈ యొక్క క్రిస్మస్ యొక్క వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. 200 సంవత్సరాలకు పైగా ఈ భూప్రపంచం మీద పరిపాలకుల యొక్క అరాచకాలను ప్రజలు పడే ఇబ్బందులను వాటి నుంచి విముక్తి చేయటానికి సుపరిపాలన కోసంగా ఆ రోజు దైవదూతగా క్రీస్తు రావటం జరిగింది. అది 20వ తేదీ. దాన్నే ఆయన జన్మదినాన్ని మనం క్రిస్మస్గా యావత్ ప్రపంచం ఈరోజు చేసుకుంటుంది. బైబిల్లో కూడా చాలా క్లియర్గా ఒక పరిపాలకుడు ప్రజలకు ఎలాంటి పరిపాలన ఇవ్వాలా, ప్రజలు సంక్షేమంగా ఉండాలంటే ఏం చేయాలనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. నిన్న నేను ఇక్కడికి వచ్చాను. బిషప్ గారి యొక్క వారు చెప్పిన ప్రతి వాక్యాన్ని యాక్చువల్గా నేను చాలా సునిశ్చితంగా పరిశీలించడం, దాన్ని అర్థం చేసుకోవడం జరిగింది. ప్రతి వాక్యంలోనూ ప్రజలకు సుపరిపాలన ఇవ్వటమే పరిపాలకుడి యొక్క బాధ్యత అని చాలా చక్కగా బైబిల్లో వివరించారు. ఈరోజు మన దేశానికి మహాత్మా గాంధీ స్వాతంత్రం తెప్పించింది కూడా ఆ శాంతి మార్గంలోనే. ఖచ్చితంగా ఏదైతే నిన్న బిషప్ గారు తన బైబిల్ వాక్యాలని అందరికీ తెలియజేశారు, దాంట్లో ఉన్న సారాంశం ప్రకారం ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ.